రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో దాదాపు 3000 మంది రైతు పంట పొలాలకు పారకం కోసం ఎలాంటి తూము లేకపోవడంతో సోమవారం అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. దీంతో 2 గంటల పాటు రాకపోకలకు పలు అంతరాయం ఏర్పడింది. దౌర్భాగ్యమైన రోజైతే రైతుల పక్షాన ఒక మహాధర్నా చేస్తుంటే అయ్యో మురమురో రైతులు ఏడుస్తుంటే ఇప్పుడు మా పక్కకు ఉన్నటువంటి నీళ్లు మాకు ఇవ్వకుండా 30 కిలోమీటర్ల దూరం తీసుకుపోకుండా నీళ్లు 15,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారు. మాకు ఇక్కడ 1500 ఎకరాలకు ఇక్కడ నీళ్ళు ఇచ్చినటువంటి సౌభాగ్య స్థితిలో గత 3 ఏళ్ల కింద ఇటువంటి ధర్నా చేస్తే ఆ రోజు ఈ వచ్చే ఫసల్ వరకు చేస్తామన్నటువంటి దౌర్భాగ్యులు ఇవాళ 3 ఏళ్ల తర్వాత కూడా అటువంటి దుస్థితమైన పరిస్థితి ఉంటే మళ్ళీ ఇవాళ రైతులు పాపం ఏడుస్తుంటే వాళ్ళు నిన్న చెప్తే మేము ధర్నా చేయాల్సుకున్నాం సర్పంచ్ గారు రండి అంటే నేను అక్కడ ఉంటే నన్ను ఒక్కని గురగొర ఏడ్చుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో వారిస్తారు. అంటే మీకు అధికారం ఉన్నది కాబట్టి పోలీసులు అండదండు ఉన్నది కాబట్టి ఈ దౌర్భాగ్యమైన చర్యలు మీరు కేవలం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీసు వ్యవస్థ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ప్రభుత్వము దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము అన్ని ప్రభుత్వాలను అన్ని బంద్ చేసుకొని కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద బతుకుతున్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నారసింహ నిరసనగా విస్తీర్ణం ఉన్నది సాగు కోసము, మరి ఇక్కడ గంభీరపేట ఉన్నటువంటి దాదాపు 2 నుంచి 3 వేల మంది ఇటు కాలువ మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇటు కాలువ నైజాం జమాన్ నుంచి ఇప్పటి వరకు ఒక సుక్క నీరు వస్తలేదని చెప్పేసి అని మేము ఈరోజు గత 4 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ గారు కూడా ఒక ఈ నోటం